సంగారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలంలోని భవానీపేట గ్రామంలో రైతులు భారీ ధర్నా చేశారు. అకాల వర్షాలకు ఆరబెట్టిన ధాన్యమంతా వర్షానికి మొలకలు వచ్చాయని, రైస్ మిల్లర్లు కొనుగోలు సెంటర్లో లారీలు పంపించడం లేదని, కొనుగోలు నిలిపివేశారని మండిపడ్డారు. కరీంనగర్ కామరెడ్డి జాతీయ రహదారిపై ధాన్యాన్ని కుమ్మరించి పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేశారు. మేడం ఇమీడియట్లీ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇమీడియట్లీ మొలకలు వచ్చిన ఇప్పుడు ఏం చేయరు ఎంత ఆరబెట్టిన ఇబ్బంది అయితే ఇమీడియట్లీ బాయిల్ రైస్ పంపే ప్రయత్నం ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం ఇమీడియట్లీ ఇప్పుడు ఇవ్వండి డాక్టర్ నన్ను తీసుకుపోతాం అధికార నిర్లక్ష్యమా గవర్నమెంట్ నిర్లక్ష్యమా మేము పంట కోసి 28 రోజులు అవుతుంది ఒక్కొక్కరు నెల రోజులైనా ఇక్కడ కాంట జరగడం లేదు 28 నెల రోజుల ఒక 5 లారీలు పోయినాయి అవి ఒక్క నిమిషం ఎమ్మార్ గారు మీరు చెప్పండి దీని మీద ఈ రైతుల గోస అయింది ఈ పరిస్థితి ఏంది మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు ఇవన్నీ మామూలుగా రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు అందరూ వచ్చారు ఇవి ఈ ధాన్యాన్ని తొందరగానే రైస్ మిల్లకు పంపించే ఏర్పాట్లు చేస్తాం పై అధికారులతో మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి పై అధికారులతో మాట్లాడి ధాన్యాన్ని తొందరగానే తరలించే ఏర్పాటు చేస్తాం మ్యాచర్ 15 వర్ష ప్రభావంతో యాడికి వెళ్ళొస్తా సార్ లేబర్ ఏమైతుందని ఏమన్నా వన్ వైపు కన్ను ఎన్ని రోజులు మేడం 5 లారీలు పోయినాయి మొత్తం మీద 2 సార్లు ఫోన్ చేసి నీకు లేబర్ వస్తారు లేబర్ చెప్పండి మేడం మరి ఏం ఏం కావాలంట సార్ లేకపోతే ఇవి లేకుంటే మంచి నెల 15 దినాల నుంచి ఎంత ఉందండి సెంటర్ వైజ్ అన్ని రిపోర్ట్స్ తీసుకున్నామండి ఏవో అగ్రికల్చర్ వాళ్ళు మన రెవెన్యూ వాళ్ళ సాయంతో ఎంత తడిచిన ధాన్యం ఉన్నది ప్రజెంట్ సెంటర్స్ లో అనేది తీసుకొని ఇమీడియట్ గా బాయిల్ మిల్స్ కి అలాట్మెంట్ చేయించాము ఇప్పుడు బాయిల్ మిల్స్ కూడా తరలుతున్నాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఉంటుందని తెలంగాణ కేసీఆర్ అంటున్నారు కేసీఆర్ ఏమో ఒక ఇచ్చిపోకుండా మేము కొంటామని కేసీఆర్ చెప్పాడు ఒక నెల రోజులు అయితే మేము వరి పోసి కొంచెం నీళ్లు అందులో కుప్పలకి పోయి ఈ రకంగా ధాన్యం అయినాక మేమేం చేయమంటాం అయితే వరి వేస్తే గురి అన్నాడు కదా అది తప్పదా మరి కాకపోతే మరి కడిగిన ధాన్యాన్ని మా చుట్టుపక్కల ఒక 8 రైస్ మిల్లు ఉన్నాయి బాయిలర్ అన్ని రకాల రైస్ మిల్లు ఉన్నాయి మా ఏరియాలో మా మా అందుబాటులో మా విలేజ్కి 8 రైస్ మిల్లు ఉన్నాయి మా రైస్ మిల్ల మా వాళ్ళు అనగా వేరే ఎక్కడి నుంచో వచ్చి చీడగొండ ఇంతవరకు సమాన్యం మాకు దగ్గర విలేజ్ ఒక 5 కిలోమీటర్లు అయితే మాకు ఎమ్మెల్యే గోవర్ధన్ సార్ ఉన్నాడు మా విలేజ్ లో ఒక 8 రైస్ మిల్లు ఉన్నాయి పెద్ద కేడి రైస్ మిల్లు ఒక 8 రైస్ మిల్లు ఉంటే ఒక రైస్ మిల్ అయినా ఒక యజమాని అయినా పట్టించుకున్నట్టు లేదు ఏంది ఇది ఆడ ఈడ 14 వస్తుందని మేము కుప్ప పోసినాక ఎండలే మళ్ళీ రైస్ మిల్ తీసుకపోతే 20 మ్యాచర్ వస్తుంది దానికి ఎండలే మన ఐడిసిఎంఆర్సీ కానీ మన కోఆపరేటివ్ సొసైటీ కానీ వాళ్ళు ఎండలే వచ్చి వాళ్ళు 10 మాటలు ఫోన్ చేసిన వాళ్ళు రెస్పాన్స్ లేదు చైర్మన్ లేదు సిఓ లేదు వైస్ చైర్మన్ లేదు డైరెక్టర్ లేదు వైపర్ లేదు వాళ్ళు వెంటనే వచ్చి మాకు తడిసిన ధాన్యాన్ని వాళ్ళు ఏదో రకంగా తీసుకుపోయి కొనుగోలు చేస్తేనే మేము రోడెక్కము లేదు అంటే రోడెక్కాము ఇంకా కూడా ఇంకా పరిమాణాలు ఎదురైతే ఇంకా కూడా పెద్ద ఎత్తున ధర్నా సిద్ధంగా ఉన్నాం మేము అక్కడ కూర్చుంటాం మన సమస్య పరిష్కారం అయినాకనే పోదా అని చెప్తున్నాం ఎందుకంటే మొన్న అల్లూరులో కూడా
మొన్న అగ్నిల్లు కూడా ఇదే విధంగా చూసాను మాట్లాడినాం. అది చాలా వరకు సమస్య పరిష్కారం అయింది. రోజు రెండు లారీలు వస్తున్నాయి, అక్కడ పని నడుస్తుంది. అందుకని మనం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని రోజు ఒక లారీ రెండు లారీలు వచ్చి మనది కంటిన్యూ. ఇప్పుడు మనం 10 మంది రైతులు ఉన్నాను, ముందు నాది వెళ్ళిపోతే నీ తర్వాత వెళ్ళిపోద్ది. అందుకని అసలు మీకు రోజు లారీ వస్తుందా రావట్లేదా ఏంది ప్రాబ్లం అక్కడ చూస్తే నాకు అర్థమైంది. మొన్న రైతులు అడ్లూరు కూడా అట్నే నేషనల్ మీదకి వస్తే ఏమంటే పోయినాం, 2-3 గంటలు కూర్చున్నాం మాట్లాడినాం. అలా కళ్ళం బాగాలేకుంటే నీళ్ళు ఆగకుండా గాళ్ళు తీయమని చెప్పిన నేను రైతునే, నాకు అన్ని తెలుసు సమస్యలు. అందుకని అక్కడ కూర్చొని మనకు ఏం సమస్య ఉంది దాన్ని ఎవరు పరిష్కారం చేయాలి వాళ్ళని పిలిపించి మాట్లాడితే నేను ఇప్పుడు మాటలు చెప్పేటం కాదు. ఆడ కూర్చుందని నన్ను 1-2 గంటలు అని నేను అంటున్నా. నా మాట గెలువేయండి, నేను మీ సమస్య పరిష్కారం చేసేదాన్ని నేను కట్టుబడి ఉంటా. అదే నా నేను చెప్పదలుచుకున్నా. నేను మాటలు చెప్పి పోయేటోను కానీ ఆడ మాట్లాడదాం రండి అంటున్నా. రైతులకు సమస్యలు ఉన్నది, అది సీఎం లెవెల్లో ఈరోజు ధర్నా చేస్తున్నారు. అది సమస్య ఉంది, నేను సమస్య లేదన్నట్లేదు. సమస్య మన భవానీపేట మాతారెడ్డి మండలి భవానీపేట గ్రామం ఇది, భవానీపేట గ్రామం ఇది. దాంట్లో మనకు ఐకేపీ సెంటర్ దగ్గర పోతే వాస్తవమైన ప్రాబ్లం ఏముందో తెలుస్తుంది. ఆ వాస్తవ ప్రాబ్లం ఎవరు పరిష్కరించాలి? ఎంఆర్ఓ గారు, ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారు పరిష్కరిస్తే కదా సివిల్ సప్లై వాళ్ళు రావాలన్నా, లారీల కొరత ఉంది కాబట్టి. నిన్న నేను అడ్లూరులో ప్రాబ్లం అంటే కూడా ఏమంటే మిల్లర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిండు ఇట్లా ఇది ఉంది అది ఉంది సార్ మా ఇచ్చారు కదా అంటే, అది కాదు మా ఇచ్చారు అనేది ఉంటుంది. ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ మా ఇచ్చారు 15 అది అనకూడదు, 100% అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకోండి అని చెప్పినాం. ఇప్పుడు అక్కడ అడ్లూరులో డైలీ 1 రౌండ్ లారీలు వస్తున్నాయి, అది నడుస్తుంది. ఇక్కడ కూడా మనం అక్కడ పోయి మాట్లాడదాం. ఇందాక సార్ డిఎస్పీ సార్ చెప్పినట్లు మామూలుగా సమస్య పరిష్కారానికి పై అధికారులతో కూడా మాట్లాడినాము. మనం అక్కడ కూర్చొని మాట్లాడదాం, పరిష్కారం అవుతుంది. తప్పకుండా పరిష్కారం చేస్తారా సార్? తప్ప పరిష్కారం చేస్తాం. అన్ని బాయిల్ రైస్ మిల్కి పంపాలా? మా ఏరియాలో ఎన్ని రైతులు ఉన్నాయి సార్? మా బావుండేది ఏరియాలో ఎన్ని రైతులు ఉన్నాయి? నష్టం మాట్లాడుతున్నారు.